హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి ఫ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా అయితే కరోనా కేసెస్ అయితే నమోదవుతున్నాయి అవుతున్నాయి కాబట్టి చాలామంది విద్యార్థి విద్యార్థులైతే ఒకటే రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు ఈ మనకి మనకైతే భారీ అయితే కరోనా కేసులు వస్తున్నాయి కాబట్టి స్కూల్స్ కాలేజ్ క్లోజ్ చేయండి ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అయితే స్కూల్స్కి అయితే ఈ నెల ముప్పై వరకు అయితే ఆల్డేస్ అయితే ఇచ్చింది కాబట్టి కొన్ని కాలేజీలో లాక్డౌన్ అయితే విధించి మనకైతే ఆన్లైన్ క్లాసెస్ అయితే నిర్వహిస్తుంది అదేవిధంగా ఏపీలో కూడా చేయండి ఎందుకంటే పాజిటివ్ రేట్ చూసుకుంటే పదమూడు శాతంగా ఉంది కాబట్టి అందులో సంక్రాంతి ఆల్డేస్ తర్వాత ఇంకా కరోనా కేసులు ఎక్కువ పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే వైద్య శాఖ కూడా హెచ్చరించింది కాబట్టి వీటి దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ క్లాస్ నిర్వహించండి లేకపోతే స్కూల్స్ కాలేజ్ సెలవులు ఎవరివెస్ట్ అయితే ఫ్రెండ్స్ మనకి స్కూల్ కాలేజ్ సంబంధించి ఒక ఇంపార్ట్ న్యూస్ వచ్చి డైరెవర్ టాపిక్ కి తెలియత ఎవరికైతే స్కూల్స్ కాలేజ్ క్లోజ్ చేయకుండా పక్క లైక్ షేర్ చేయండి వ్యవహారం చేసుకోండి డైరెవర్ టాపిక్ కి తెలిపోతా ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే సెలవులు గతం నేటి నుంచి మళ్ళీ షూరు ఏపీ రాష్ట్రంలో నేటి నుంచి విద్యా సంవత్సరం తిరిగి ప్రారంభంగా ఉన్నాయి సంక్రాంతి సెలవులు పొడిగించి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వగా యథావిధిగా ఇవాటి నుంచి స్కూల్స్ కాలేజ్ తెలుసుకున్నాయి విద్యార్థులు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతుంది క్లాస్ ప్రారంభం నేపథ్యంలో విద్య స్వయం జాగ్రత్త తీసుకోవాలి మాస్క్ భౌతిక దూరం వంటి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పారు చూసి చూపేసి మనకైతే ఏపీ అయితే స్కూల్స్ అయితే క్లోజ్ అయితే చేయము ఏదో విధంగా కంటిన్యూ చేస్తామని మనకి విద్యాశాఖ మంత్రి ఆదిమూల్య సురేష్ బాబు అయితే చెప్పేశారు మేమైతే ఎటువంటి ఆలస్య అయితే ఇవ్వం తెలంగాణ ప్రభుత్వం అయితే ఇచ్చింది కాబట్టి మేమైతే ఇవ్వము మేము అయితే అయితే ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే చెప్తున్నారు అందరం గో విషయం అంటే మనకైతే ఈ రోజు గా ఫైనల్ ఫైనట్స్ అయితే వస్తుంది ఎందుకంటే ఈ రోజు మనకైతే సీఎం జగన్ అయితే క్యాబినెట్ మీటింగ్ అయితే జరిపోతున్నారు కాబట్టి విద్యా సమస్యల మీద అలానే మనకైతే నైట్ కర్ఫ్యూ మీద మనకి రోజు అయితే ఫైనల్ ఫైనల్గా తో వస్తుంది ఎందుకంటే కరోనా కేసు కూడా భారీ అయితే వస్తున్నాయి కాబట్టి పొరుగు రాష్ట్రమైన తెలంగాణ తమిళనాడు ఇప్పటికే లాక్డౌన్ అయితే విధిస్తున్నాయి కాబట్టి ఏపీలో కూడా మనకైతే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది అందులో ఇంకో విషయం ఏంటంటే అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రమే పాజిటివ్ రేట్ ఎక్కువ ఉంది అందులో రోజుకి ఐదు వేల కరోనా కేసు అయితే వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం అయితే ఈ రోజు అయితే ఫైనల్ డిసిషన్ అయితే ఇస్తుంది స్కూల్స్ క్లోజ్ చేసి నిర్మించామా లేదా సెలవులు అనేది ఫైనల్ వస్తుంది మీరు కూడా కొత్త జాగ్రత్తగా అయితే ఉండండి బయటకి వెళ్ళినప్పుడు మాస్క్ ఒకరు మాస్కు శనిటైజర్ పాటించండి ఎందుకంటే మీ వల్ల మీ ఫ్యామిలీ సఫ్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇదే ఫ్రెండ్స్ ఓవర్ మనకైతే మనకి ప్రస్తుతానికి స్కూల్స్ అయితే నడుస్తాయి మనకి ఈ ఈవినింగ్ లో ఫైనల్ ఫైనల్ డిస్ట్రీ వస్తుంది క్యాబినెట్ మీటింగ్ లో చూడండి ఫేస్ పక్కకు లైక్ షేర్ చేయండి పదో సబ్స్క్రైబ్ పక్క బెల్ ఫోన్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్